ఖమ్మం జిల్లాలో ఏదైతే మెడికో మానస ఆత్మహత్య చేసుకుంది అసలు దాని మీద ఎందుకు చేసుకుంది ఏంటి అనేది కారణాలు అర్థం కావట్లేదు. ఇవాళ ఏదైతే చిన్నతనంలో తల్లిని కోల్పోయిన మానస ఇవాళ తన పాప కోసం ఇవాళ ఆ చనిపోయిన తల్లి చెల్లే ఈ తండ్రిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది పాప కోసం. ఏదైతే ప్రణతి, ఆ ప్రణతి ఈ పాపను పెంచుకుంటూ వచ్చింది. మొత్తానికి ప్రణతి మానసను మెడికో డెంటిస్ట్ గా ఇవాళ చదివిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఆమెకి మరో కూతురు బీటెక్ చదువుతుంది. ఇద్దరు కూతుర్లు ఉన్న ఆమె ఇవాళ చాలా అన్యోన్యంగా పెంచుకుంటూ వచ్చింది. అసలు ఎందుకు చనిపోయింది ఏందనేది మాత్రం ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. అయితే మొత్తానికి ఆమె ఏదైతే డెంటిస్ట్ గా కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కూడా ఆమె ఉన్నత చదువులకు ఆమె అర్హత పొందినట్లుగా చెప్తున్నారు. కానీ మరి ఎందుకు చనిపోయింది ఏమైంది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇవాళ చాలా సన్నిహితంగా చాలా ప్రేమతో మేనత్తతో చాలా ప్రేమగా ఉండేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి మేనత్త ఉంది, మేనమామ మేనత్త అన్న చెప్పన్న ఏం జరిగింది ఏమి చెప్పండి. మొన్ననే చూసాం, మొన్ననే వెళ్ళింది హాస్టల్ కి. లేదండి, 1 వీక్ 10 డేస్ అవుతుంది. 4 డేస్ బ్యాక్ కూడా మా కజిన్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ కి కూడా అటెండ్ అయింది. అందరితో బానే ఉంది, అంత బానే ఉంది. ముందు రోజు నైట్ కూడా మదర్ తో ఫోన్ లో మాట్లాడింది. మా కజిన్ వాళ్ళ డాటర్ వస్తే వాళ్ళతో ఉన్నాననుకుంటూ వాళ్ళతోనే ఉన్నప్పుడే మాట్లాడింది అంతే. నెక్స్ట్ మాకు ఈ విషయం అసలు అర్థం కాని పరిస్థితి అంతే. అంతటా కూడా మంచి పేరుంది కాలేజ్లో. అసలు అమ్మాయిని మెచ్చుకునే వాళ్లే తప్పితే ఎవరు కూడా ఇట్లా ఒక రిమార్క్ అనేది, బ్యాడ్ రిమార్క్ అనేది లేదు. ఈవెన్ పోలీస్ కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంత మంచి అమ్మాయి ఇట్లా. కాలేజ్ లో ఏమన్నా అయి ఉంటుంది అనుకుంటే, ఎందుకంటే మీ దగ్గర మొన్ననే 3 రోజుల కింద వచ్చి వెళ్ళింది అన్నారు, బాగానే ఉంది బాగానే మాట్లాడింది అని చెప్తున్నారు. ఏం లేదు, ఏమీ లేదు. ఈ హాస్టల్ ఎందుకు మారాల్సి వచ్చింది మేడం 3 రోజుల్లో? తను కొత్త హాస్టల్ కి వెళ్ళిందండి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, కొత్త హాస్టల్ కి వెళ్ళింది. చాలా చురుకుగా ఉండేది అమ్మాయి, అందరితో బాగుండేదండి. ఇదిగోండి మా అన్నయ్య మోదినా అందరు మేమే ఉన్నాం ఇక్కడ, అందరితో బాగుంటది. ఫ్రెండ్స్, వీళ్ళు ఓనర్స్, ఒక ఓనర్స్ ఆమె కూడా వాళ్ళ కూతురులాగానే పెంచున్నా. ఒక ఎలాంటి ఆమెతోనే అసలు ఒక ప్రాబ్లం అనేది కూడా లేదండి. ఆమె మాకు ఇట్లా దుఃఖాన్ని పెట్టిపోయిందా, తొందరపడింది అంటారా? సారీ అండి, మేము ఏం చెప్పలేదు, మాకు అసలు తెలియదు అంటా ఉంటే మీరు ఇలా చూస్తున్నాం. ఇవాళ అసలు చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేది అని చెప్పి మేడం మీరు అంటే కిరాయికి ఉన్న మీరు ఇంతగా అంత రియాక్ట్ అవుతున్నారంటే అంత మంచి అమ్మాయినా ఏంటి? మంచి అమ్మాయే సారు. మీకు శాతన అయితే ఎట్లా చచ్చిపోయిందో బయటికి వెళ్ళి మీరు దండం పెడతా గానీ మాకేం తెలియదు. మా పిల్ల మంచిదే, అందరికీ తెలుసు మంచిదని. అమ్మాయి మొత్తం మానస చాలా మంచిది. అసలు ఎందుకు చనిపోయిందో అర్థం కాని పరిస్థితి. ఎందుకు చనిపోయింది అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే సెల్ ఫోన్ ని తీసుకుంటే పోలీసులు, దాని సెల్ ఫోన్ లోపల ఏదన్నా మరి రహస్యం దాగుందా ఏందనేది తెలుసుకుంటే ఏమైనా తెలుస్తుందేమో అనే ఒక కోణంలో మాత్రం ఇక్కడ బంధువులు అంటున్నారు. ఇవాళ చూస్తున్నాం మొత్తానికి అందరు కూడా ఇక్కడ విషాదంతో ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు చనిపోయి ఉంటుంది ఏంటి, అసలు చనిపోవాల్సిన అవసరం లేదు. చాలా చురుకుగా ఉండే అమ్మాయి, చాలా అందరితో ప్రేమతో అంత అన్యోన్యంగా ఉండే అమ్మాయి అసలు ఎందుకు చనిపోయిందో అర్థం కాని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. చెప్పండి సార్, అసలు ఏంటి ఏమనుకుంటున్నారు అమ్మాయి గురించి? అంటే మీకు అందరు కూడా అది చెప్తున్నారు, ఏం జరుగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగింది అనేది ఐడియా లేదు సార్ మనకి, ఏంటంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి కరెక్ట్ అంతే. అమ్మాయి అయితే చాలా సిన్సియర్, మంచిగా ఉండేది. మరి ఎట్లా అయింది ఏంది అనేది ఇప్పటి వరకు అంత పడతలేదు సార్. హాస్టల్ ఆదివారం హాస్టల్ కరెక్ట్ ఉండాలి సార్. హాస్టల్ వార్డెన్ గాని దాని వాచ్మెన్ గాని, అది పిల్లలు ఎటుపోతారు, ఎక్కడుంటారు, ఏంది చదువుతారా లేదా, లేకుంటే లోపల ఏం జరుగుతుంది, బాయ్స్ ఏమైనా వస్తారా లేకుంటే నైట్ అంద అనేది చూడడం వారి ప్రాథమిక ధర్మం. అది ఆదివారం నాడే ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఆదివారం నాడే ఎక్కువ ఉండాలి. వేరే టైంలో కాలేజీ పోతారు కాబట్టి అది వేరు, కానీ ఆదివారం నాడు కేర్ బాగా తీసుకోవాలి కాబట్టి అది దా లోపం అని మేము అనుకుంటున్నాం సార్.
చూస్తున్నా మానస కూడా ఆదివారం రోజే బయటికి వెళ్లి పెట్రోల్ తెచ్చుకొని ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. అంటే హాస్టల్స్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. పిల్లలు పిల్లల సంరక్షకులుగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ నమ్మే తల్లిదండ్రులు హాస్టల్స్ లో పెడుతుంటారు. హాస్టల్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇవాళ ఆదివారం పూట అమ్మాయి బయటకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకోవడం తగిలేసుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఇవాళ వీళ్ళ బంధువులు ప్రశ్నిస్తా ఉన్నారు. చెప్పండి, ఇవాళ అసలు అంటే ఏ కోణంలో చూస్తున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మరణం అనేది చాలా విషాదమైనటువంటి సంఘటన. ఎవరైనా కూడా తల్లిదండ్రులను క్షోభ పెట్టి మరణించొద్దు. ఫస్ట్ ఒకసారి ఆలోచించండి, సూసైడ్ చేసుకునే ముందు వన్స్ థింగ్స్ వన్స్, అసలు ఏంటిది ప్రాబ్లం? మనం జీవించి పోరాడి సాధించాలి తప్ప మరణంతో సాధించేది ఏముండదు. మరణం వల్ల జరిగేది కన్న తండ్రులకు, కన్నవారికి, బంధువులకు, అందరికీ గుండెకోత మిగులుతుంది. అంతే తప్ప దానికి అంతిమ పరిష్కారం అయితే మరణం కాదు. దయచేసి ఎవరైనా సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. అసలు సూసైడ్ ఆలోచన రావద్దు. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు సూసైడ్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన దాంట్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరగాలి. ఎందుకు సూసైడ్ వచ్చే కారణం ఏంటి, ఈ మానసికంగా వాళ్ళు వీకుండా సందర్భంలో జరుగుతాయి ఇవన్నీ, అటువంటి అన్ని కాకుండా తీసుకోవాలి. పేరెంట్స్ అయినా, హాస్టల్స్ అయినా, కాలేజీ యజమానమైనా కూడా దీనిపైన తగిన చర్య తీసుకొని అసలు ఏమైంది వాట్ ఈస్ మానస మృతిపై సమగ్ర విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడాలి. ఏంది ఏమి లేకుండా ఎవరు కూడా సూసైడ్ చేసుకోరు ఫస్ట్ థింగ్. కాబట్టి ఇలా అయిందంటే బలమైన కారణం ఉంటేనే ఎవరైనా చనిపోతారు. ఈ కారణం ఏంటిది అని దాని మీద సమగ్రమైన విచారణ చేపట్టి న్యాయంగా ఆ మానస మృతికి కారణకులు అందరినీ కూడా శిక్షించాలని, దాంతో ఆ మానసకు ఆత్మశాంతి చేకూర్చిన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆత్మసంతృప్తి కలిగి వాళ్ళకు దేవుడు అన్ని విధాలు ఆదుకోవాలని కోరుచున్నాం. చూస్తున్నాం ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటేది, కానీ అమ్మాయి మెడికో సూసైడ్ చేసుకోదు, ఎందుకంటే తను చాలా చురుకుగా ఆత్మ మనస్థైర్యంతో ఉండే అమ్మాయి, కానీ ఇవాళ సూసైడ్ చేసుకునేది అంటే ఒక ఇది క్షణికావేశం మీద కూడా జరిగింది కాదు, ఎందుకంటే తను స్వయంగా బయటకెళ్లి పెట్రోల్ తెచ్చుకుని తగిలేసుకుంది అని అంటే ఇది ఖచ్చితంగా చనిపోవాలి అనే ఒక సిద్ధమై జరిగిన సంఘటన. దీని వెనుక ఎవరో ఒకరు ఉంటారు గట్టి ఈ యొక్క కారణం లేని అమ్మాయి మాత్రం ఆత్మహత్య చేసుకోదు. ఇవాళ మంచి అమ్మాయిని మేము కోల్పోయాము. ఇవాళ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకునే ముందు మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఎంత రోధిస్తారు, ఎంత బాధపడతారు, ఏ సమస్య వచ్చినా కూడా దానికోసం ఫైట్ చేయాలి, పరిష్కారం కోసం వెతుకులాడాలి తప్ప ఈ క్షణికా విషయంతో చనిపోవడం లేకపోతే ఇలాగ మరణం చెందడం అనేది చాలా బాధిస్తుంది. ఇక్కడ అందరు చూడు, అందరు కూడా కళ్ళల్లో నీళ్లే, అందరూ బాధిస్తున్న పరిస్థితి. ఈ మొత్తానికి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఏదైతే పోలీస్ అధికారులు అయితే ఎవరైనా ఈ అమ్మాయికి అసలు ఎందుకు చనిపోయింది ఏంది అనేది ఖచ్చితంగా దొరకబట్టి ఎవరైతే కారణం ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.